జిల్లాల విభజనలో భాగంగా ప్రకాశం జిల్లాలను పొదిలి రెవెన్యూ డివిజన్గా మార్చబడిందని సంబరాలు చేసుకున్న వైసీపీ నాయకులు ప్రస్తుతం కనిగిరిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడంపై స్థానిక వైసీపీ నేతలు నోరు మెదపటం లేదని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పొదిలికి చెందిన వైసీపీ నాయకుడు పొదిలి రెవెన్యూ డివిజన్గా సాధించామని సంబరాలు చేసుకుని ప్రజలను మభ్యపెట్టడమే కాక తెలుగుదేశం పార్టీ నాయకులు గాజులు చీర ధరించాలంటూ అసందర్భ రేలా పనులు చేశారని అన్నారు. అయితే పొదిలి రెవెన్యూ డివిజన్ను కలిగిరి మారుస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొదిలి మండల ప్రజలు వైసీపీ నేతలను అసహించుకుంటున్నారని, అందుకు ప్రతిగా ప్రజలందరూ ఒక రూపాయి చందాలు వేసుకొని కారుకూతలు కూసిన వైసీపీ నాయకులకు గాజులు చీర పసుపు కుంకుమ పంపారని తెలిపారు. ప్రజలు పంపించిన పసుపు కుంకుమ చీర గాజులను పాత్రికేయుల సమావేశంలో ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 90% సీసీ రోడ్డు తారు రోడ్డు పూర్తి చేశామని, రోడ్లపైనే వైసీపీ నాయకులు నడుస్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తట్టెడు మట్టి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. కళ్ళబొల్లి మాయమాటలతో కాలం వెళ్లబుచ్చుతున్న వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొదిలి మండలం టీడీపీ నాయకులు మున్నా ఖద్దూష్, షేక్ రసూల్ అని తదితరులు పాల్గొన్నారు. పూలు కాకుండా క్యాలిఫ్లవర్లు పెట్టే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయం. నిన్న పొదిలికి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చామని చెప్పి సంఖలు గుద్దుకొని వ్యాలీలు చేశారు. ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారం ఎత్తుతూ ప్రజలను ఇబ్బందికి గురి చేయాలని చెప్పి మీరు రానటువంటి డివిజన్ని వచ్చిందని చెప్పి వ్యాలీ చేయడానికి మీకు ఎక్కడ సిగ్గు లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించేటటువంటి వాళ్ళ మీరెంత, మీ స్థాయి ఎంత, వైసీపీ పార్టీ నాయకుడు కళ్ళం సుబ్బారెడ్డి మమ్మల్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడతలు పెట్టుకుంటారు, మేము డివిజన్ తెచ్చినాము,